శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు ప్రారంభమయ్యాయి. వరి నాట్లు వేసేందుకు రైతులు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఓ ప్రక్క కరోనాతో గ్రామాలు అతలాకుతలం అవుతుండగా పొలం పనులు చేసేందుకు రైతులు కూలీలు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఈ ఏడాది ఉబలు పూర్తి చేయడం కాస్త కష్టతరంగా భావిస్తున్నారు రైతులు. జిల్లాలో ఇంకా వర్షాలు రైతులకు అనుకూలంగా పడలేదు. జిల్లాల్లో మడ్డు వలస, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి ద్వారా రైతులు దమ్ముకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం మరి పండుగ వచ్చి తెలుస్తుంది ఎలా పండుతాయి అనేది. ఎరువులు వచ్చాయి? ఎరువులు ఎరువులు ఎక్కితే లేదు. ఇంకా రాలేదు. మరి దుక్కి ఎట్లా దున్నుతున్నారు? కాటర్ సార్, కాటర్తోనే. కాటర్ మరి ఇది నాగల్లో లేవా? నాగల్లో ఎట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? మరి చేసిన వాళ్ళు లేరు మొగలు. పక్కలు అమ్ముకొని కాటర్ లోగులు నీళ్ళట్లు నీళ్ళట్లు కొనుక్కొని అద్దెకి తిప్పుకుంటాం. మగవాడి కూలి ఎంత ఉంటుంది? 5 రూపాయలు. 500. 5. ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకి గాబు చేత ఉడిపోయితే 200 రోజుకి. ఆ దత్త గుర్తుకు కానీ ఇచ్చితే ఎకరకు 2000 ఆడదాన్ని. అది ఎంత రాదు. గాబు చేత అయినా ప్యాకెట్కి 2000, 20 కేజీల ప్యాకెట్కి 2000 గుర్తుకు తీసుకు. ఇంకా ఎంత రాని దానికి ఆగిస్తాను. అండ్ ఈ కరోనా వల్ల కూలీలు దొరుకుతున్నారా? మేము దొరుకుతాం. ఈ వేళ కాదు, రేపుకి రేపు మీకు ఎలాగ వస్తుంది నీళ్ళు కూర్చుంది? నీరు నాగవాలి. నాగవాలి నారాయణ పర్వం. ఇంకా వర్షాలు పడలేదు కదా? వర్షం నిన్న పడదు పెట్టి ఆ వర్షం పడి చెట్లు తీసాను. ఇదో చెరువు, ఈ చెరువు నిండి ఏడాది బాగా పంటలు పండాలి ఆశిస్తున్నారా? ఈ పండాలని పేరుతో చేస్తాను. మరి అంతా దేవుడి దయ. ఆ టైంలో ఎలాగ ఉంటుంది చెప్పలేను సార్. ఇప్పుడు మాత్రం ఎట్టిన అప్పుడు చెప్పగలం. ఈయన వచ్చిందా చెప్పలేదు సార్. కళ్ళంకి వచ్చిందా? ఇవి ఎకరాత్రి పాడుతాము, మొక్కము, వేయము. దాని ఎరువులు తయారు ఉన్నాయి. ఎరువులు 300 ఊరియా. గతంటే రేటు 12 ఊరియా 250 అయితే 50 పెరిగింది ఊరియా.